వస్తువులకు దెయ్యాలు పడతాయా? అవి మనుషుల ప్రాణాలు తీసుకుంటాయా? ఈ ఘటన గురించి తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అది డెత్ చైర్, సాదా సీదా కుర్చీ కాదు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రమాదకర కుర్చీ. ఇది సాదా సీదా కుర్చీ కాదు. ఇందులో కూర్చున్న ఏ వ్యక్తి ఇప్పటి వరకు ప్రాణాలతో లేరు. దీన్ని వేళాకోళం చేసిన వ్యక్తులు కూడా ఘోరమైన చావులను కొని తెచ్చుకున్నారు. అందుకే దీన్ని అంతా డెత్ చైర్ అంటారు. ఓ వ్యక్తి ఎంతో ప్రాణంగా చూసుకున్న ఈ కుర్చీ అతడి మరణం తర్వాత ఇతరుల ప్రాణాలు తీయడం మొదలుపెట్టింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని దశాబ్దాలుగా 200 మంది ఈ కుర్చీ వలె చనిపోయారంటే నమ్మబుద్ధి కాదు. కానీ చారిత్రక సాక్ష్యాలను నమ్మక తప్పదు. మొదట్లో ఆ మరణాలు ఎలా జరిగేవో ఎవరికీ తెలియలేదు. కాలక్రమేణా అసలు నిజం తెలిసింది. అది సాధారణ కుర్చీ కాదని ఓ వ్యక్తి ఆత్మ అని తెలుసుకున్నారు. చివరికి దాన్ని ఓ మ్యూజియానికి అప్పగించారు. అందులో ఎవరైనా కూర్చుంటారనే భయంతో దాన్ని గోడకు వేలాడదీశారు. ఆ కుర్చీని ముట్టుకొని ప్రమాదం కొని తెచ్చుకోవద్దంటూ దాని చరిత్ర సైతం అక్కడ రాసి ఉంచారు. అసలు ఎవరిదా కుర్చీ? అది మనుషులను ఎందుకు చంపుతోంది? తదితర వివరాలు తెలుసుకోవాలంటే కొన్నేళ్ల వెనక్కి వెళ్ళాలి. అది 1600 సంవత్సరం. ఇంగ్లాండ్లోని నార్త్ యార్క్షైర్లో ట్రిస్క్ అనే ప్రాంతం ఉంది. సాంప్రదాయ మార్కెట్లకు ఆ ప్రాంతం పెట్టింది పేరు. ఈ ప్రాంతం నార్త్ యార్క్ మూర్స్, యార్క్షైర్ డల్లేస్ మధ్య ఉంది. అక్కడ డానియల్ ఔటీ అనే ఒక చిల్లర దొంగ ఉండేవాడు. అతడి కుమార్తె ఎలిజబెత్ ఔటీ స్థానిక యువకుడి థామస్ బస్బేను పెళ్లి చేసుకుంది. బస్బే కూడా డానియల్తో కలిసి దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. కుర్చీ కోసం గొడవ బస్బేకు భార్య ఎలిజబెత్కు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో తండ్రి డానియల్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లేందుకు కూతురి దగ్గరకు వచ్చాడు. బస్బే ఇంటికి వచ్చేసరికి తనకు ఇష్టమైన కుర్చీలో కూర్చున్న డానియల్ను చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరూ తీవ్రంగా గొడవపడ్డారు. వారిద్దరిని విడిపించేందుకు ఎలిజబెత్ విశ్వప్రయత్నం చేసింది. చివరికి డానియల్ కూతురిని తన వెంట తీసుకువెళ్లకుండానే వెనుతిరిగాడు. అప్పటికి డానియల్కు కోపం తగ్గలేదు. వ్యవసాయ క్షేత్రంలో ఉన్న తన ఫామ్ హౌస్కు రావాలని, అక్కడ కూర్చొని మాట్లాడుకుందామని బస్బే డానియల్కు కబురు చేశాడు. అక్కడికి చేరిన డానియల్ను బస్బే శుద్ధితో తలను పగలకొట్టి చంపేశాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. భార్య ఎలిజబెత్ ఇంట్లోని ఫర్నిచర్ను ఓ హోటల్కు ఇచ్చేసింది. అందులో బస్బే ఇష్టపడే కుర్చీ కూడా ఉంది. ఈ ఘటన 1706లో చోటు చేసుకుంది. డానియల్ను హత్య చేసింది బస్బే అని నిరూపణ కావడంతో కోర్టు అతడికి ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష అమలు సమయంలో బస్బే చివరిగా ఓ కోరిక తీర్చాలని కోరాడు. మరణానికి ముందు తనకు ఎంతో ఇష్టమైన కుర్చీలో కూర్చుంటానని చెప్పాడు. దీంతో అతన్ని ఉరి తీయడానికి ముందు ఆ హోటల్కు తీసుకెళ్లారు. బస్బే తన కుర్చీలో కాసేపు కూర్చొని భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం అతడిని ఆ హోటల్కు సమీపంలో ఉరితీశారు. ఈ ఘటనతో బస్బే పేరు మారుమ్రోగింది. అంతా ఆ హోటల్ను బస్బే హోటల్ అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో హోటల్ యాజమాన్యం ఆ పేరును సొమ్ము చేసుకోవాలని భావించింది. ఆ హోటల్ పేరును ద బస్బే స్టూపిన్ అని మార్చింది. అతడు ఉరికి ముందు కూర్చున్న కుర్చీ తమ హోటల్లోనే ఉందంటూ ప్రచారం చేసింది. ఊహించినట్లే అంతా ఆ హోటల్కు వచ్చి ఆ కుర్చీని చూడడం మొదలుపెట్టారు. అందులో కూర్చొని తాము బస్బే కుర్చీలో కూర్చున్నామంటూ గొప్పలు చెప్పుకునేవారు. కానీ వారిలో ఆ సంతోషం ఎన్నాళ్ళో నిలవలేదు. ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తులు వేర్వేరు కారణాలతో చనిపోయేవారు. కొన్నాళ్ళు ఆ మరణాల వెనుక కారణమేమిటనేది తెలియలేదు. ఆ తరువాత 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. కొంతమంది సైనికులు ఆ హోటల్లోనే తలదాచుకున్నారు. ఈ సందర్భంగా కొందరు ఆ బస్బే కుర్చీలో కూర్చున్నారు. ఆ తర్వాత రోజే వారంతా బాంబు దాడిలో చనిపోయారు. యుద్ధంలో ఇదంతా సర్వసాధారణమని భావించారు. కానీ అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు.